నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బుల్టెన్ లో హెడ్ లైన్స్ గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం జగన్ రెడ్డి ప్రభుత్వం నేరాలు అవినీతిపై పురోగతిని సాధించాయని తాటికొండ మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు సోమవారం నియోజకవర్గ కేంద్రమైన తాటికొండలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగు తమ్ముళ్ళు జగనాసురుడు అవినీతి నేరాల రాక్షసుడు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అత్యాచారాలపై తెలుగుదేశం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు ఎంచుకుంటే రెండే రెండు ముఖ్యమైన అంశాలు కనిపిస్తాయి ఒకటి క్రైమ్ అంటే నేరాలు రెండు కరప్షన్ అంటే అవినీతి ఈ రెండు విషయాల్లోనే పురోగతి సాధించింది అనేది మనందరికీ తెలిసిన అంశం క్రైమ్ అంటే ఎన్నికల ముందు తండ్రి చావుని సానుభూతిగా మార్చుకోవడానికి ఓదార్పు యాత్ర మొదలుపెట్టాడు ఆనాడు హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రిగా ఆయన చనిపోతే రిలయన్స్ వాళ్ళు చంపించారని సోనియా గాంధీ గారు కుట్ర పన్నారని అసత్య ప్రచారం చేసి సానుభూతి తీసుకురావడానికి ప్రయత్నం చేసి రిలయన్స్ మీద దాడులు చేపించాడు అంతేకాదు దీని వెనక కుట్ర ఉందని ఆయన చనిపోతే చాలామంది చనిపోయారని ఓదార్పు యాత్ర నాటకపు ఓదార్పు యాత్ర మొదలుపెట్టాడు అప్పుడు సక్సెస్ కాల తర్వాత కోడి కత్తితో నాటకం ఆడారు అతను ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడని ఈ రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని మాటలు చెప్పి హైదరాబాద్ వెళ్ళాడు ఈరోజు ఆ కోడి కత్తికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు